సూర్యాపేట జిల్లా కోదాడ మండలంలోని నల్లబండగూడెం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో పదవ తరగతి విద్యార్థులకు వీడ్కోలు కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. మా సార్ వచ్చాక అసలు మాకు చాలా బాగా బోధించారు. అందరూ అన్నీ మంచిగా మేము ఎలా ఉండాలి, మేము ఎలా ప్రవర్తించాలి అని అన్నీ మంచిగా అనుకుంటున్నారు. మాకు అన్నీ అర్థమయ్యేటట్టు చెప్పారు. మేము అలాగే చదువుకోవాలి అని మాకు అనిపించేటట్టు చెప్పారు. మా భవిష్యత్తులో ఎలా ఉండగలం, ఎలా నడవాలి అని అన్నీ నేర్పించాం. మాకు సార్ బోధించినవన్నీ విన్న తర్వాత మేము భవిష్యత్తులో ఇలా ఉండగలం అని ఒక ఆలోచన వచ్చింది. మాకు ఇలా నడవగలం అని ఒక కాన్ఫిడెన్స్ వచ్చింది. కానీ మాకు చేసినట్టు అందరికీ ఇలాగే సార్ వాళ్ళు కోఆపరేట్ చేయాలని కోరుకుంటున్నాను. ఇలా చదువుతున్నాను. మేము ఈరోజు పాఠశాలలో ఫేర్వెల్ డే జరుపుకున్నాము. ఫేర్వెల్ డే జరుపుకున్నామే కానీ అలా ఫేర్వెల్ డే జరుపుకుంటున్నందుకు సంతోషంగా ఉంటుంది. అదేవిధంగా స్కూల్లో లాస్ట్ డే లాగా ఫీల్ అవుతున్నాం. మేము స్కూల్లో నుంచి వెళ్తున్నందుకు బాధగా ఉంది. అదేవిధంగా మేము మిత్రులు మేమందరం కలిసి 5 సంవత్సరాలు ఇక్కడ చదువుకున్న అందరం కలిసి చదువుకున్నాం. ప్రతి ఒక్క విషయాన్ని షేర్ చేసుకున్నాం. కానీ ఇప్పటికీ ఇప్పుడు మా అందరం విడిపోయేసరికలా మాకు చాలా బాధగా ఉంది. అదేవిధంగా టీచర్లందరూ మాకు చాలా చక్కగా బోధించారు. మా క్లాస్ టీచర్ అయితే ఇంటి విషయాలను స్కూల్ విషయాలను కలుపుతూ ఎలా ఉండాలి, బయట సమాజంలో ఎలా ఉండాలి అనే ఉద్దేశంతో చెప్తారు. నెక్స్ట్ హిందీ టీచర్స్ అందరూ మాకు ఆడుతూ పాడుతూ చదువు నేర్పుతుంటారు. మరి డైలీ సీరియస్గా కాకుండా మాకు ఇంట్రెస్ట్ ఉండే విధంగా జోక్స్ వేస్తూ అన్ని విధాలుగా పాఠాలు చెప్తారు. టీచర్స్లో ఉన్న నాలెడ్జ్ మొత్తం మాలో వచ్చేటట్లు వాళ్ళు బోధిస్తుంటారు. ప్రతి ఒక్క కార్యక్రమం మేము అడిగిన దానిని సక్సెస్ఫుల్ చేయడానికి టీచర్లు అందరూ ప్రయత్నిస్తారు. హెడ్ మాస్టర్ సార్ మేము అడిగిన దానిలో వచ్చాక చాలా మార్పులు వచ్చినవి. అదే డైనింగ్ హాలు, 2 అదనపు గదులు, స్టేజ్, సరస్వతి నిలయం ఇక్కడైనవి మొదలైనవి అన్నీ కొత్త టీచర్లు వచ్చాక కొంచెం డెవలప్మెంట్ జరిగింది. ఇంకా ఫ్యూచర్లో ఇంకా డెవలప్మెంట్ జరగాలని కోరుతూ థ్యాంక్ యూ. మా జిల్లా పరిషత్ నల్లబండ పాఠశాలలో పేరుల పార్టీ ఏర్పాటు చేయడం జరిగింది సార్. ఈ పాఠశాలలో 5 సంవత్సరాల నుంచి విద్యను అభ్యసించి పాఠశాల పరీక్షల కోసం వెళ్తున్న విద్యార్థుల కోసం ఈరోజు సమావేశాలు ఏర్పాటు చేసింది సార్. ఈ సమావేశంలో ఉపాధ్యాయులందరూ విద్యార్థులు పాల్పెట్టుకోవడం జరిగింది సార్. దీంట్లో విద్యార్థులు బాగా చదువుకొని మంచి స్థితిలో స్థిరపడాలని, అదేవిధంగా మంచి విలువలు కలిగి ఉండాలని, సత్ప్రవర్తన కలిగి ఉండాలని, సమాజ సేవలో పాల్పంచుకోవాలని చెప్పి నేను చెప్పడం జరిగింది సార్. ఈ కార్యక్రమంలో విద్యార్థులు కూడా సంస్కృతి కార్యక్రమాల్లో చాలా చురుగ్గా పాల్గొనడం జరిగింది సార్. చాలా మాకు ఆనందదాయకంగా ఉంది సార్.